కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు సంతోష్ కుమార్, దీనకొండ దామోదర్ రావు, సిఎస్ శాంతి కుమారి దర్శించుకున్నారు. ప్రియాంక వర్గీస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6వ విడత ప్రారంభం సందర్భంగా కొండగట్టు అడవి దత్తత కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో భక్తులకు సౌకర్యాలు, అటవీ అభివృద్ది పనులను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశలో కోడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మొత్తం 1094 ఎకరాల అటవీ భూమిని దత్తత అభివృద్ది పనులకు శ్రీకారం చూసినట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6వ విడతలో పచ్చదనం పెంపు, ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణ అవగాహనపై కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రముఖుడు, పర్యావరణ కేసీఆర్ గారి స్ఫూర్తితో నేను 3 మొక్కలతో మొదలై 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 6వ సంవత్సరంలో ఇంత మంచి పుణ్యక్షేత్రంలో నేను ఈ కార్యక్రమాన్ని 6వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. పిలిచిందే తడవుగా మా మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, 119 కాన్స్టిట్యున్సీలో మీది ఏ కాన్స్టిట్యున్సీ అంటే గర్వంగా చెప్పుకునే నా చెప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు, సిఎస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, సిఎస్ గారు, లోకల్ కలెక్టర్ గారు, డోగ్రియాల్ సాబ్, పిసిసిఎఫ్ అండ్ శరవణన్ గారు అండ్ లోకల్ డిఎఫ్ఓ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈసారి ఈ 6వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కల పెంపకం అన్నది ఒక ముఖ్య కార్యక్రమం అయింది. ఈసారి మేము ప్లాస్టిక్ పూతం పర్యావరణానికి పెనుముప్పుగా మారింది, దాన్ని ఎరాడికేట్ చేసే ప్రయత్నంలో నా వంతు ప్రయత్నంగా మా టీం ప్రయత్నంగా మేమందరం కూడా ఈసారి ఎరాడికేట్ ప్లాస్టిక్ ఫ్రీ పర్యావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో మా వంతు ప్రయత్నంగా మేము తీసుకో